క్రియేటివ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ సార్. యాక్చువల్ గా ఇప్పటి వరకు టీజర్ కానీ, పోస్టర్స్ కానీ, ట్రైలర్, ఆడియో సాంగ్స్ అన్ని దగ్గర నుంచి వ్యూయర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆన్ స్క్రీన్ ఎలా ఉందో అందరూ మూవీ రిలీజ్ అయ్యాక చూస్తారు, బట్ ఆఫ్ స్క్రీన్ మీరు సెట్ లో ఎలా ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ హీరో గారు చూస్తే హీరో గారిది మొదటి డెబ్యూ మూవీ, సో హీరో గారు ఇది మీ మొదటి డెబ్యూ మూవీ కదా, ఈ మూవీ మీకు ఈ మూవీ గురించి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే డైరెక్టర్ గారు వచ్చి మిమ్మల్ని మీట్ అయ్యాక, మిమ్మల్ని మీట్ అయ్యి స్టోరీ నెరేట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే మీకు మీరు ఏం చూసి కన్విన్స్ అయ్యి ఓకే చెప్పారు? ముందుగా నా జీవితంలో మొదటి ఇంటర్వ్యూ నాదర్ గారితో కూర్చొని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒంట్లో బాగోపోయినా సార్తో ఇంటర్వ్యూ అనగానే పరిగెత్తుకొచ్చాను. సరే, మన క్వశ్చన్కి వచ్చేసరికి డైరెక్టర్ గారు మొదట నా కథకు చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన కొంచెం టెన్షన్గా అది ఇదిగా వచ్చారు, కూర్చున్నారు, మంచి కథ చెప్పారు. దీంట్లో ఉన్న సోల్ పాయింట్ నాకు చాలా నచ్చింది. అంటే సోషల్ మీడియాలో ఒక మనిషిని ఎవరైనా టార్గెట్ చేస్తే, లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే చాలా క్లిష్టమైన పరిస్థితులకు తీసుకెళ్ళిపోతున్నారు. సో దీనిలో ఉండే సోల్ పాయింట్ నాకు చాలా నచ్చింది. ప్లస్ సినిమా మొత్తం ఫుల్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి సోల్ పాయింట్ ఉంది, ఇది నచ్చి చేద్దాం అనుకున్నాను. నేను మోస్ట్లీ నేను పెద్ద ఫిల్మ్లో ఐఎమ్ సీన్ బట్ నాకు రియలీ పర్సనల్గా కొత్త డైరెక్టర్స్ చిన్న బడ్జెట్ ఫిల్మ్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఏమైనా ట్రై చేస్తారు, కొత్తగా యూనో దే ట్రై టు అప్రోచ్ థింగ్స్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ నుంచి డిఫరెంట్గా స్టోరీ చేస్తారు, క్యారెక్టర్ ఇస్తారు. సో ఐ గివ్ ప్రిఫరెన్స్ ఫర్ దెమ్. సో రవికిషోర్ గారు ఈ స్టోరీస్తో వచ్చారు, వచ్చి ఐ థింక్ ట్రైడెంట్ హోటల్లో వచ్చి చెప్పారు. ఫస్ట్ ఐ సెడ్ నో, ఎందుకంటే ఐ లైక్ ద స్టోరీ, నాకు ఆ స్టోరీ నచ్చింది, క్యారెక్టర్ నచ్చింది. చిన్న బడ్జెట్ వాళ్ళు, కొత్త డైరెక్టర్ వాళ్ళు అంటే నా వల్ల ఇబ్బంది ఏం రాకూడదు, మా డేట్స్ వల్ల ఇది వల్ల. సో దట్స్ వై ఇట్స్ నాట్ అబౌట్ స్మాల్ ఫిల్మ్, న్యూ హీరో ఆర్ ద థింగ్, నా వల్ల ఇబ్బంది ఎప్పుడు. దెన్ ఐ టోల్డ్, దెన్ రవి సెడ్ నో సార్, మీకు ఎప్పుడు డేట్ యూనో ఉంటుందో అప్పుడు మేము తీసుకుంటాం, ఎందుకంటే మీ పోర్షన్ సెపరేట్గా వస్తుంది, కాంబినేషన్ ఎవరు లేరు, మీరు ఎప్పుడు వస్తుంది. దెన్ ఆ తర్వాత నా ఫుల్ స్టోరీ విన్నాను, క్యారెక్టర్ విన్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అని నాకు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు యాక్టర్ అయినా సరే, స్పోర్ట్స్ స్టార్ అయినా సరే, పొలిటీషియన్ అయినా సరే, ఈ పాపులర్గా ఉన్నవాళ్ళు, ఉన్నవాళ్ళ గురించి న్యూస్ కావాలంటే వాళ్ళ ప్రొఫెషన్ గురించి యూనో ఎనీ ఇన్ఫర్మేషన్ అది బోర్ కొడుతుంది పీపుల్కి. వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళకు పెళ్ళి అయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, వాళ్ళు ఇదే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు దీన్ని ఫీడ్ చేయడానికి 90% అబద్ధాలే వస్తుంది. పర్టికులర్లీ సినిమా వాళ్ళ గురించి, వాళ్ళు ఎప్పుడు ఎలా యాక్టింగ్ చేస్తారు, ఎలా మేకప్ చేస్తారు, ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఎలా అప్రోచ్ చేశారో, అదన్నీ వాళ్ళకి అనవసరం. వాళ్ళు సెటిల్ అయ్యడం జరిగింది, ఏ హీరోయిన్తో డిన్నర్కి వెళ్ళారు, ఇదే పోతుంది. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. సో ఇలాంటి ఒక ఇది కూడదు. ఒక మనిషి గురించి నిజం చెప్పాలంటే మీరు క్రిటిసైజ్ చేయండి, మీరు పని గురించి మీరు క్రిటిసైజ్ చేయండి, కానీ ఈ అబద్ధాలుగా ఈ చెవి కా ఇదన్నీ పెట్టి కొత్త కొత్త స్టోరీస్ పెడితే అది చాలా యూనో యూ గెట్ అఫెక్టెడ్. సో దట్ ఈస్ ద బికాస్ పర్సనల్లీ మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్, దే ఆర్ ఆల్ గోయింగ్ టు దిస్. సో ఐ థాట్ ఈ ఫిల్మ్ నేను చేయాలి అని అనుకున్నాను. దీంట్లో నేను ఫిల్మ్ స్టార్ లేదు, కానీ ఒక సైంటిస్ట్గా చేస్తున్నాను, సైంటిస్ట్గా చేస్తాను. సో నాకు కూడా అదే ప్రాబ్లం వస్తుంది,
దాన్ని ఎలా సాల్వ్ చేద్దాం అని అనేది. సో ద కంటెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది మొత్తం నేను పుకార్ల మీద బేస్ చేసి రాసిన ఒక కథ అండి. రూమర్స్ అంటే నేను ఇది జనాలకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను తీసుకున్న చిన్న లైన్ ఏంటంటే అండి, రామాయణ కాలంలో ఒక చాకలి వాడన్న పుకారు మాట వల్ల సీతాదేవి అగ్నిప్రవేశం చేయవచ్చు. కాలం మారింది కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి మాటల వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి. అంటే అది ఓరల్గా అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, సమ్ ఎక్కడైనా మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి వేసే చిన్న పుకారు మాట వల్ల వాళ్ళు చనిపోతున్నారు అండ్ వాళ్ళ కెరీర్లు మారిపోతున్నాయి, జీవితాలే మారిపోతున్నాయి. అలాంటి కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుంచి తీసుకుని ఒక దాన్ని కామెడీ వేలో, అంటే సీరియస్ పాయింట్, సీరియస్ పాయింట్ని ఒక కామెడీ వేలో, లైక్ ఒక మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కొన్ని సినిమాలు ఉన్నాయి సరదాగా, అలా కామెడీ వేలో తీసుకెళ్ళి ఆ చిన్న సెన్సిబుల్ అవ్వాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి, మన లైఫ్లో కాదు మన వర్క్ లైఫ్లో కదా, వాటిని మనం జనాలకి ఫోర్స్గా చెప్పాలని నేను ఎంటర్టైన్మెంట్ వే తీసుకుని దీన్ని స్క్రిప్ట్లో రాసి సార్ని అప్రోచ్ అయ్యాను. అయితే నేను కథ రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళి చెప్పిన హీరో గారు మన సుదర్శన్ గారు. సార్ ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు మీరు ఒక స్టోరీ రాస్తున్నారు, దానికి ఇతనే హీరో కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు సుదర్శన్ గారే అనుకున్నారా లేకపోతే ఇంకెవరైనా? అయితే దీనికి స్టోరీకి సార్ కరెక్ట్ అని నేను సుదర్శన్ గారే అని అనుకుని రాయలేదు. నేను ఒక కొత్త అబ్బాయి కావాలని రాసుకున్నాను. ఇది ఎందుకు అంటే నేను సినిమా చూస్తానంటే ఇది పర్టికులర్గా ఒక కొత్త, ఏదైనా సరే సినిమా మొత్తం చూసాకనే అర్థమవుతుంది. అంటే నేను చెప్తున్నా కదండి, ఎంటర్టైన్మెంట్తో కూడిన ఒక సస్పెన్స్ థ్రిల్లరే, ఒక ఫోర్స్ మెసేజ్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ క్యారెక్టర్ని నేను సుదర్శన్ గారు అంటారు, కానీ సుదర్శన్ గారి దగ్గరికి నేను వెళ్ళడం తర్వాత జరిగిన తర్వాత నాకు ఈయన ఆన్ స్క్రీన్తో చూసిన తర్వాత నాకు, అంటే నేను ముందుగా చేసుకున్నా షూట్ చేశాను, చేసినప్పుడు అంతా ఆల్ హ్యాపీ, పర్ఫెక్ట్గా నా సెల్ఫ్ నాలో ఉన్న డైరెక్టర్ హ్యాపీ అయ్యాడు. సార్ మీ దగ్గరకు వస్తే సార్ మీకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది సార్, అంటే మీకు వాళ్ళకున్న రిలేషన్ కొంచెం మీ మాటల్లో. పర్చూరి బ్రదర్స్ అంటే ఎలా చెప్పాలి, మీరు తెలుగు ఫిల్మ్ గురించి ఒక చరిత్ర రాస్తే, ఒక బుక్ వేస్తే దాంట్లో అట్లీస్ట్ 40 pages పర్చూరి బ్రదర్స్కి పోతుంది. ఓకే, ఫస్ట్ వాళ్ళ మీద నాకున్న మర్యాదని చెప్తాను. ఓకే, సో సచ్ ఇంపార్టెంట్ రైటర్స్, ఎందుకంటే తెలుగు సినిమాలో ఒకప్పుడు డైలాగ్ అనేది స్టార్డమ్ కన్నా వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ద అలాంటి డైలాగ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఇట్, ఇట్ నీడ్స్ నాట్ ఆఫ్ నాలెడ్జ్. ఆల్ ద ప్రచురి బ్రదర్స్, ఆల్ ఆఫ్ దెమ్ నోస్ మహాభారత వెరీ వెల్. అందరికీ మహాభారత అలా లైక్ యూనో లైక్ శ్వాసం, లైక్ బ్రీతింగ్ దే నో ఎనీ డైలాగ్ యూ గివ్, ఏ డైలాగ్ చెప్పినా ఏ సిచ్యువేషన్ చెప్పినా దే విల్ కనెక్టెడ్ టు మహాభారత. సచ్ గ్రేట్ బ్రదర్స్, సచ్ దే నో వాట్ ఈస్ ఫిల్మ్, దే నో వాట్ ఈస్ కల్చర్, దే నో వాట్ ఈస్ మహాభారత. సో వాళ్ళది ఐ థింక్ ఐ డిడ్ 2 films వాట్ దే హ్యావ్ రిటర్న్, సారీ నేను టైటిల్ మర్చిపోయాను. ఇట్ వాజ్ వెరీ రైటర్స్ అంటే వాళ్ళు ఐఏసీ రూమ్లో కూర్చుని దే కమ్ టు ద సెట్, దే కమ్ టు ద సెట్ దే సీ హౌ ద డైలాగ్స్ ఆర్ డెలివర్డ్ బై ద యాక్టర్. సో దే ఆర్ వెరీ పర్టికులర్, దే డోంట్ ఓన్లీ రైట్, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ హౌ ద డైలాగ్ రిటర్న్ బై దమ్ ఈస్ డెలివర్డ్. సో దే ఆర్ సో ప్యాషనేట్, సో సీరియస్ అబౌట్ ద జాబ్. అండ్ దట్ టైమ్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ తెలుగు, ఈవెన్ నౌ ఐఎమ్ నాట్ గుడ్ అట్ తెలుగు, బట్ కూర్చుని దే నో అబౌట్ తమిళ్ లిటరేచర్. దే యూస్ టు టాక్, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, దే యూస్ టు టాక్ లాట్ ఆఫ్ తమిళ్ లిటరేచర్ ఆల్సో. సో ఇట్ వాస్ గ్రేట్ సిటీ. నిజంగా చెప్పాలంటే నేను చాలా చాలామంది టెక్నిక్స్, ఈ డైలాగ్ ఎలా మాట్లాడడం,
ఎలా పంక్చువేషన్ ఎలా అనేది నేను వాళ్ళతో నేర్చుకున్నాను కొంచెమైనా సరే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. సుదర్శన్ తమ్ముడు ఈ ఫిల్మ్లో ఇంట్రొడ్యూస్ అవుతారని నాకు చాలా సంతోషం. సో ఇట్ ఈస్ ఇన్ ఎ వే ఐ ఫీల్ ఇట్స్ బ్లెస్సింగ్ ఫ్రమ్ పచ్చూరి బ్రదర్స్. డెఫినెట్లీ హీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ ట్రెడిషనల్ ఫిల్మ్ ఫ్యామిలీ. డెఫినెట్లీ హీ కెనాట్ మ్యాచ్ పచ్చూరి బ్రదర్స్, దే ఆర్ గ్రేట్, బట్ అట్లీస్ట్ హీ విల్ మేక్ దమ్ ప్రౌడ్. ఓకే సుదర్శన్, ఓకే ఓకే, యూ విల్. అంటే పరుచూరి అనేది ఒక పేరు కన్నా నేను ఒక బాధ్యతగా ఫీల్ అవుతానండి. నేను ముందుగా ఇలా మా తాతగారికి చెప్పినప్పుడు సినిమాలో చేద్దాం అనుకుంటున్నానని వారు నీ కొన్ని పరీక్షలు పెడతామని చెప్పారు. నన్ను 24 క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్కి నన్ను పంపించారు. ప్రతి దాంట్లో ఒక 1 మంత్ ఉండు, ఒక 2 ఇయర్స్ కష్టపడి చూడు అసలు ఏంటో. నిజంగా నువ్వు అవన్నీ చూసినా కూడా నువ్వు చేద్దాం అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాం అన్నారు. అప్పుడు నిజంగా నాకు అవి ఉండే కొద్ది సినిమా అంటే ఇంత బ్యూటిఫుల్ ఆట, ఇంత మంచి అంటే 24 క్రాఫ్ట్లు కలిస్తే ఒక మంచి సినిమా బయటకు వస్తుంది అనేది నాకు దానిలో ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. సో ఈ విషయాలు నేను వాళ్ళతో షేర్ చేసుకునే కొద్దీ ఇది కూడా సినిమా పిచ్చి ఉంది, ఇది కూడా మనం చేద్దామని చెప్పి. సో యా నేను ముందు ఆయనకి చెప్పినప్పుడు ఇలా సినిమా రవికిషోర్ గారు వచ్చారు, నాకు కథ చెప్పారు, మీరు కూడా ఏనండి తాతగారు నాకు చాలా నచ్చిందని చెప్పినప్పుడు ఆయన కూడా విన్నారు, ఆయనకు కూడా నచ్చింది. అంతా అయిపోయినాక నాతో పర్సనల్గా ఆయన చెప్పిన మాటలు నాకు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఆయన ఏం చెప్పారంటే సినిమా అనేది మనకి అన్నం పెట్టి తల్లి, దాంట్లో ఒక కుటుంబం నుంచి ఇంతమంది ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడానికి బయటకు వస్తున్నారంటే అది మనకి దేవుడిచ్చిన వరం, నీకు ఆ వరం వచ్చింది, దాన్ని నువ్వు గ్రాంటెడ్గా తీసుకోవద్దు, కష్టపడు, పని చేయి, పేరు వస్తుంది, ప్రేక్షకులు ఒప్పుకుంటే నట్టు అవుతుంది చెప్పారు. సో అది ఆ మాట నాకు ప్రతి ఫ్రేమ్లో నేను కనపడుతున్న ప్రతి ఫ్రేమ్లో నాకు అది గుర్తుండిపోయింది. కష్టపడి చేశాను అనుకుంటున్నాను. మరి సార్ చెప్పండి సార్, మీరు ఇప్పటివరకు చాలా మూవీస్లో చేశారు కదా, తమిళ్లో కానీ కన్నడ అన్ని మూవీస్లో చేశారు, అంటే ఈ టోటల్ మూవీలో అంటే మీ క్యారెక్టరైజేషన్కి మీకు సాటిస్ఫరీగా ఉందా? న్యూ డైరెక్టర్, న్యూ క్రూ అంటే భయం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పెద్ద ఫిల్మ్ అంటే అందరూ ఫిల్మ్ ప్రెషర్ని షేర్ చేసుకుంటారు అన్నీ, బట్ ఇలాంటి ఫిల్మ్లో వచ్చినప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ యాక్టర్ అయిపోతాను, అందరూ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇస్తారు. సో I have to fulfill their thing, so I take more care, like a father takes more care about the child, I'll take more care. I want the crew to be happy, so I discuss with the script, so I take more care, and that is the only place where I can really share my views. Pedda director pedda film ante vaallu em cheptaro adi ichesi vachestanu ikkade. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే, కొత్త డైరెక్టర్ అయినా సరే, యాక్టర్ అయినా సరే, నేను డిస్కస్ చేస్తాను ఆర్గ్యుమెంట్ని, యూనో ఐ మేక్ దెమ్ ఆర్గ్యూ. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఐ మేక్ మై సెల్ఫ్. సార్ డైరెక్టర్ గారు, మీరైతే ఈ స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు, హీరో గారిని కలిశారు, సార్ని కలిశారు, సో అసలు ఈ ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ అయింది, ఐ మీన్ వర్క్ అంతా ఎలా స్టార్ట్ అయింది, బ్యానర్ ఏంటి, ఇవన్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను ఫస్ట్ కలిసింది హీరో గారిని, హీరో గారిని కలిసి సార్ చెప్పిన తర్వాత సార్ అడిగే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే ప్రొడ్యూసర్ ఉన్నారా అని. సార్ ఇప్పటికి వెళ్ళి నా దగ్గర ఇంకా ప్రొడ్యూసర్ లేరు, నేను అప్పటికి డెమో మూవీస్ చేశాను, ఇది నా ఫస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ అని అనుకోవాలి. సో ప్రొడ్యూసర్ లేరండి, బట్ నేను ట్రై చేస్తున్నా అంటే సరే మీరు మీరు ట్రై చేయండి అని చెప్పి పంపించేశారు. మళ్ళీ ఆ తర్వాత నేను సుమారు 2 మంత్స్ అనుకుంటాను, 2 మంత్స్లో నేను సార్ మళ్ళీ కాల్ చేయలేదు, నేను వెళ్ళిన తర్వాత నేను ఏం చేసాను కూడా తెలియదు, సార్ కూడా కాల్ చేయలేదు. నా ఫస్ట్ మీట్లోనే ఓకే చేసుకుని వెళ్ళిపోయాను. 2 మంత్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసి సార్ ఇలా ఒక ప్రొడ్యూసర్ దొరికారు మనకి మాట్లాడదామా అని చెప్పేసి అంటే సరే కలుద్దామని చెప్పారు. ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చేసి అక్క పవన్ రంగారావు గారు, ఆయన కూడా ఫస్ట్ మూవీ,
కానీ ఆయన ఈ కథని సార్ కంటే ముందే ఇప్పుడు కథలు వింటున్నానంటే ఒక 6 మంత్స్ బ్యాక్ మనం తిరుగుతూ ఉంటాం కదా, ఆయన మా ఇద్దరు కన్నా ఎక్కువ నమ్మారు ఈ కథను. కానీ అది ఇప్పుడు కాదు, ఇది ఇప్పుడు ప్రాపర్ బ్రౌండ్ అయిన తర్వాత నేను వెళ్ళి 1 అవర్ నెరేట్ చేశాను. కానీ అంతకు ముందే కథలు వింటున్నారు ఒక హోటల్లో ఒకసారి అని చెప్తే నా ఫ్రెండ్ దొరబాబు అని ఉంటాడు, అతను తీసి అతను చెప్పాడు అలా ఒక హోటల్లో కథ వింటున్నారు కొత్త ప్రొడ్యూసర్ అంటే. అప్పుడు వెళ్ళి 3 కథలు చెప్పాను, యాక్చువల్లీ 3 ఓకే చేశారు అప్పట్లో. సరే జనరల్గా మనకు అలవాటే 100 మందికి చెప్తుంటాం మళ్ళీ కాల్ చేస్తారు అలా అనుకున్నా. అట్లా ఉన్నప్పుడు ఈసారి ఎప్పుడైతే ఈసారి చెప్పానో మళ్ళీ ఒకసారి మళ్ళీ టచ్ చేశాను అందరినీ, సార్ నా దగ్గర ఒక హీరో కథ చెప్పుకున్నాను మీరు ఏదైనా ప్రొడ్యూసింగ్ చేస్తారా అని చెప్పి తిరుగుతున్నప్పుడు మళ్ళీ బాండుగారు అడిగినప్పుడు అప్పుడు నేనే చేద్దాం అనుకుంటున్నాను మీకు ఫోన్, అప్పుడు నువ్వు కథ చెప్పావు కదా అది ఏమైంది అని చెప్పి అడిగారు. ఇలా ఒక పుకార్ల గురించి చెప్పావు కదా కొత్త పాయింట్ అని చెప్పేసి అడిగినప్పుడు లేదండి దాని గురించి మాట్లాడాలి ఇంకా సార్ని కలిసి ఇద్దరు కలిసాం. కలిసిన తర్వాత ఫస్ట్ మీటింగ్లోనే ఆయన ఓకే చేసేసారు, ఇమీడియట్లీ మేబీ 1 వీక్ కూడా అవ్వదు ఆయన కలిసిన తర్వాత ఆయనే సార్ ఒక అడ్వాన్స్ ఇచ్చి నాకు ఆఫీస్ ఇచ్చి మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇది చాలా చాలా చిన్న ప్రాజెక్ట్, భారీ ప్రాజెక్ట్ స్కేల్ కాదు. ఇప్పుడైతే ఇప్పుడు కూడా నేను భారీ అని చెప్పను కానీ నాకు కథ ఏం డిమాండ్ చేసిందో ఆ క్యారెక్టర్ నేను తెచ్చుకోగలుగుతున్నాను బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్. నేను కలిసిన తర్వాత హీరో గారు చెప్పిన తర్వాత హీరో గారు నేను చెప్పడం కూడా ఈయన అడిగారు, ఇందులో మెయిన్ సైంటిస్ట్ రోల్ ఉంది కదా అది ఎవరు చేస్తున్నారు, హీరోలు ఎవరు చేస్తున్నారు, కొన్ని ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి ఇందులో, ఎస్ఏ రోల్ ఉంటుంది, ఉండంత రోల్ కామెడీ రోల్ అది రఘుబాబు గారు చేస్తున్నారు సినిమా స్టార్టింగ్ అని ఇల్లు ఎవరెవరు చేస్తున్నారంటే అప్పుడు నేను ఏం చెప్పగలను, నాకు ప్రొడక్షన్ హౌస్ ఏమి ఇస్తుందో తెలియదు అది. సో సార్ ఎవరైనా మనకి ఈయన చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ ఎన్నోనో ఇది నేను చెప్పినప్పుడు కథ చెప్పిన కొన్ని క్యారెక్టర్ ఊహించుకుని చెప్తా, అంటే హీరో క్యారెక్టర్ కొత్త అని ఫిక్స్ మిగతా క్యారెక్టర్లు మాత్రం ఇక ఈసారి ఉంటారు ఈయన బాడీ లాంగ్వేజ్. నేను కథ చెప్పినప్పుడే ఫస్ట్ పేరు ఏం చెప్పినప్పుడు కూడా రఘుబాబు గారు సార్ ఎస్ఐ రోడ్డు ఇది మీరు సార్ ఇది మీ పక్కన హీరోయిన్ అండి, క్లైమాక్స్ లో ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది అది నాగ సార్ ఉంటారు, ఇంకోటి సీక్రెట్ పేరు ఒకటి చెప్తాను అది. అట్లా ఈ పేరుని చెప్పేసి నేను కథ చెప్పడం మొదలు పెడతా విత్ వాళ్ళ బాడీ లాంగ్వేజే చెప్తా నా స్టైల్ అది, అది చెప్పడంలో బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ. అట్లా నా జర్నీ ఈ క్యారెక్టర్ నేను తెచ్చుకోవడానికి నేను ప్రొడ్యూసర్ అసలు ఎక్కడ మీరు ఇది చిన్న సినిమా అనుకుని చేయకండి, మీకు ఎవరు కావాలి వాళ్ళ దగ్గర నేను తీసుకెళ్తా, వాళ్ళకి మీరు కథ చెప్పండి వాళ్ళు ఓకే అంటే మనం తీసుకున్నాం, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే చేద్దాం. అట్లా ఒకరోజు నేను సార్ నాజర్ సార్ పైన మేము తీసుకుని ఇక్కడ కలిసి అటువంటి హోటల్లో కలిసాం, ప్రొడ్యూసర్ నేనే విన్నాను సార్ కూడా అసలు ఒక నాకు డౌట్ ఏంటంటే లోపల ఒక చిన్న నాకు బెదురుతా ఉంది లోపల అంటే అది చిన్న చిన్న సినిమా పైగా బిజీగా సార్ వెళ్ళాను సార్ ఇట్లా ఇట్లా అది కూడా చెప్పడం కూడా నాకు ఇప్పుడే నాకు అంటే మాట్లాడుతున్నాను నాకు ఇప్పుడు కూడా ఒక చిన్న తెలియని ఉంటుంది అది రెస్పెక్ట్ అది. అట్లా నేను సార్ చేశారంటే అసలు ఒక చిన్న స్మైల్ ఇచ్చాయన కూర్చో ఇక్కడ చెప్పు క్లియర్ అని చెప్పి ఇట్లా ఇట్లా కాదు సార్ ఇది ఒకసారి గురించి చేస్తున్నారు సార్ చాలా సెన్సిబుల్ కొంచెం మీలాంటి పెద్దవాళ్ళు దీని గురించి మాట బయటకు వచ్చినప్పుడే నాకు రీచ్ అవుట్ అవుతారు జనాలకు అని చెప్పేసి నేను ఆయన చెప్తే ఆయన నాకు చెప్పడం జరిగింది. ఆయన అంటేనే చేస్తాను కానీ డేట్స్ అయితే ఇమీడియట్లీగా దొరకమంటే సార్ మీకు నేను షూటింగ్ మొదలు తీసుకుంటాను సార్ మీరు ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వండి నేను అప్పుడు చేసుకుంటాను అట్లాగే జరిగింది. ఏంటంటే వాళ్ళ హ్యాపీ బాగా వచ్చింది కూడా అవుట్పుట్ అంటే దానికి మెయిన్ ప్రొడక్షన్ హౌస్ ఆర్టీ ప్రొడక్ట్ ఆర్టీ సినిమాస్ వాళ్ళు వాళ్ళు చేసిన ఆ మూమెంట్ వల్ల ఈరోజు ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను. నేను చెప్తాను అది ఫస్ట్ ఒక ఫస్ట్ షెడ్యూల్ బోర్డు మొత్తం చూశాను నేను 15 రోజులు ఆయనకి నిజంగా కాపం వస్తే రే అప్పక్కడ ఇంతే కాపం నేను ఎవరో అడిగాను కూడా అండి సార్ మీరు ఏంటి కాపం రాదా నేను ఒకవేళ ఎవరు మేము ఎవరైనా సరిగ్గా చేయకపోయినా మీరు వచ్చి చాలా అంటే ఆయనతో చాలా కూల్గా ఉంటుందండి ఆర్టిస్ట్ చేయటం. సో వచ్చి చాలా సింపుల్ గా అపాయింట్ చెప్పేస్తారు సింపుల్ గా ఇలా చేసేయండి సార్ ఏం పెద్ద మనకి అవసరం లేదు నార్మల్ గా ఇలా రండి ఇలా కూర్చొని ఏమైనా సింపుల్ సింపుల్ సీన్ ఉంటే సింపుల్ గా చెప్పేస్తారు మనం ఆయన చెప్పే విధానం మనం అర్థం చేసుకుంటాం చాలా ఈజీగా ఉంటుంది ఆయన చెప్పే విధానం. సార్ మీరు అడిగింది కోపం కాబట్టి ఆయన కోపడటం నేను ఎప్పుడు చూడలేదు మాక్సిమం కోపం వస్తారే అక్కడ ఆపు అసలు ఆ ప్రాబ్లం లేదు మాకు మా ఎవరికి లేదు ఫస్ట్ యాక్చువల్లీ దీని గురించి వర్క్షాప్ చేసాం
హీరోయిన్ తీసుకొచ్చి ప్రతి సీన్ మీ పొజిషన్ ఇక్కడ మొత్తం సెటప్ చేసుకుని, అంటే ఎందుకు సెట్ లో మాకు అలాంటి ప్రాబ్లం రాలేదంటే మేజర్ సీన్స్ అన్ని కూడా మేము ఒక కెమెరా పెట్టుకుని అక్సెప్ట్ చేసేసాం. చేసేసి అది ఇంకా సెట్ లోకి వచ్చిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. అంటే మాకు ఒక మేజర్ హెల్ప్ ఏమి అయిందంటే అండి, అది హెల్ప్ అవ్వాలో పనిష్మెంట్ అవ్వాలో తెలియదు, ఆ హీరోయిన్కి మేము హిందీలో చెప్పాలి, నేను రఘుబాబు గారు మేమిద్దరం ముందు సీన్ అర్థం చేసుకుని మేమిద్దరం ఒకసారి అనుకుంటాం, నేను రఘుబాబు సార్ అనుకుంటాం, ఆ హీరోయిన్ కి వెళ్ళి మళ్ళీ మొత్తం చేసి చెప్పించాలి ఇలా చేస్తావు నువ్వు అప్పుడు ఇలా రియాక్ట్ అవ్వాలి ఆవిడకి అన్ని హిందీలో చెప్పాలన్నమాట, తెలుగు రాదు. సో అది ఆవిడ చేయడం వల్ల సగం రిహార్సల్ అయిపోయింది మాకు, సో చాలా ఈజీ అయిపోయింది ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలో అది పనిష్మెంట్ అనుకో చిన్న సైజ్ ఏడీ అయిపోయినాయి ఈ సినిమాకి. బేసిక్ గా చెప్పాలంటే నాకు నా షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అంటే చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది అన్నమాట, వీళ్ళు నెక్స్ట్ సీన్ ప్రిపేర్ అవడానికి సరిపోతుంది, వీళ్ళు అసలు ఈ మాటలు చెప్పాలంటే బాగా చెప్పాలని ఆయన చెప్తారు రఘుబాబు గారు, అసలు అది టైం అయితే దొరుకుతుంది పక్క సెట్ లో, అంటే వేరే చేయడానికి టైం దొరకదు అల్లరి ఏం లేదు, కానీ సరదాగా అయిపోయింది షూటింగ్ అంతా మాత్రం. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రఘుబాబు గారి గురించి, ఆయనతో చేయటం ఎంత ఫన్ అంటే ఆ టైం దొరకదని చెప్పారు కదా, ఆ టైంలో కూడా ఆయన ఆ దొరికి ఆ గ్యాప్లో కూడా మమ్మల్ని నవ్విచ్చేసి నెక్స్ట్ సీన్ మమ్మల్ని మేము ప్రిపేర్ అవ్వకుండా అయిపోయి మేము ఒక కొన్ని సీన్లు అయితే నేను ఇట్లా ముగ్గురు ఇట్లా కొరుక్కుని నడిచా, అసలు చాలా చాలా ఎంజాయ్ చేశాను ఆయనతో చేయడం నేను. ప్లస్ ఆయన చాలా ఎంకరేజ్ చేశారు ఫస్ట్ నుంచి, ఏం కాదు బాగా చేస్తున్నావు ఇంకా బాగా చెప్పచ్చు ఇంకా బాగా చేయి ఇలా చేయి అలా చేయి అని చెప్పి ఆయనతో ఆయన నాకు టైమింగ్ ఎలా ఆయన ఎలా చెప్తారో చెప్పి నేను ఎలా చేయాలో చెప్పి నేను ఇంకొంచెం ఏమైనా చేస్తాను ఇలా కాదు ఇంకొంచెం గట్టిగా చేయి అలా చేయి చేయని ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి అలాంటి పెద్దలతో నాజర్ గారి పక్కన ఉండటం. పరుచూరి ఫ్యామిలీ నుంచి ఒక మూవీ వస్తుందంటే ఆబ్వియస్లీ వ్యూయర్స్ కి చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, సో ఈ మూవీ నుంచి మేము ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతాము అంటే మీ పర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు స్టోరీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా అంటే ఈ సినిమాలో మాటలు తాతగారు రాశారు వాళ్ళ మాటలు నా నోట చెప్పడం జరిగింది, సో మంచి డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్టర్ గారు ఇప్పుడు మనకి ఈ మూవీలో అయితే యాజ్ ఏ సైంటిస్ట్ గా నాజర్ సార్ హీరో గారిని చూసేసాము, అంటే ఇంకా ఎవరెవరు మెయిన్ ఆర్టిస్టులు ఉన్నారు అంటే మెయిన్ లీడ్స్ గా చేసే వాళ్ళు ఒక మంచి పాత్రలో? సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు మాత్రమే ఉన్నాయండి, హీరో హీరోయిన్ విలన్ అలా ఏమి లేదు, ఎన్ని పాత్రలు అలాగా నాకు నేను రాసుకున్నప్పుడు చేసిన పాత్ర ఊహించిన పాత్రలే నాకు లక్కీగా ఇందులోకి వచ్చింది, అందులో మెయిన్ పాత్ర ఎస్ఐ నరహరి అనే పాత్ర ఉంటుంది, సినిమా ఫుల్ మొత్తం ఉంటుంది అది రఘుబాబు గారు చేశారు, ఆయన కామెడీ టైమింగ్ సూపర్. నెక్స్ట్ ఇంకొక పాత్ర వచ్చేసి ఒక మహిళ కార్యకర్త అమ్మాయి ముంబై శ్రీ ఆ అమ్మాయితో శ్రీ ఆ అమ్మాయి చేసింది, ఇంకా ఇంకొకటి ఇంకొక క్యారెక్టర్కి ఒక ఫేమస్ యూట్యూబర్ అది సుదర్శన్ గారు చేశారు, సైంటిస్ట్ రామచంద్రయ్య గారు నాదర్ గారు చేశారు, సో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ మన ఆది గారు ఎప్పటి ఆది గారు చాలామంది ప్రముఖులందరూ కూడా సినిమాలో వచ్చేసారు, అండ్ టెక్నికల్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాక్టర్ అండి ఆయన ఇప్పటికీ 22 మూవీస్ దాకా చేశారు, అయితే సినిమా సింగర్స్ శ్రేయ ఘోషల్ మంగ్లి నకాసా గారు కొంచెం పెద్ద సింగర్స్తో సినిమా ఇంకా ఆల్రెడీ సాంగ్స్ బయటకు వచ్చి వాళ్ళతో పాడించడం జరిగింది, ఎక్కడ ఏ విధమైన కాంప్రమైజ్ పడకుండా స్క్రిప్ట్ ఏదైతే అడిగిందో అది మంచి స్క్రిప్ట్ ఇచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా ఆర్కే ప్రొడక్షన్ ఆర్కే సినిమాస్ బాగా ఇచ్చారు, సో టోటల్లీ సినిమా బాగా వచ్చింది మేము. థ్యాంక్ యూ సార్, మీ మూవీ అయితే చాలా మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, మీరు ఇంకా చాలా మూవీస్ చేయాలి అండ్ వ్యూయర్స్ కి కూడా ఎవ్రీ మూవీకి ఒక మెసేజ్ అనేది రీచ్ అవ్వాలి అని చెప్పి గుడ్ లక్ సార్, మీ మూవీ మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఓకే, ఐ సిన్సియర్లీ విష్ ప్రొడ్యూసర్ గారు కొత్త ప్రొడ్యూసర్, హీరో కొత్త హీరో అండ్ డైరెక్టర్ కొత్త హీరో. ఇన్ వన్ వే ఐఎమ్ ఆల్సో న్యూ, ఓకే, బట్ ఎవరీ ఫిల్మ్ ఐ డూ న్యూ క్యారెక్టర్. సో ఐ సిన్సియర్లీ విష్ బికాస్ ఆల్ దిస్ న్యూ టాలెంట్స్ జాయింట్ టుగెదర్ అండ్ మేడ్ అన్ ఎఫర్ట్ టు మేక్ దిస్ ఫిల్మ్. ఐ సిన్సియర్లీ విష్ దమ్ ఆల్ గ్రేట్ సక్సెస్ అండ్ దే హ్యావ్ టు కంటిన్యూ డూయింగ్ మోర్ ఫిల్మ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Okay. Oh.